ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా లేక మరో ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నామా అనే సందేహం రాష్ట్రంలోని బీజేపీ నేతలు కార్యకర్తల మనసుల్లో మెదులుతోంది బీఆర్ఎస్ ఇప్పటికే నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్లో అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరింది పేర్లు ప్రకటించకపోయినా కనీసం గల్లీలో ఢిల్లీలో వాళ్ళు హడావిడి చేస్తున్నారని కానీ బీజేపీలో ఇప్పటి వరకు కనీసం ఒక అభ్యర్థి కూడా ఖరారు కాలేదని వాపోతున్నారు వ్యూహాత్మకంగా సరైన సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తాం అంటూ ఏదో మాయమాటలు చెప్పడం తప్ప జాబితా ఏ దశలో ఉన్నది ఏ తేదీన ప్రకటిస్తారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని నేతలు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో తాము ఎవరి పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు మీ అభ్యర్థి ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నామని వాపోయారు మేనిఫెస్టో ఓ బ్రహ్మ పదార్థంగా తయారైందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు బీజేపీ గెలిస్తే పలానా పనులు చేస్తామంటూ ఇప్పటి వరకు కనీసం ఒక లీక్ కూడా ఇవ్వలేదని మేనిఫెస్టో లేకుండా ప్రజలకు ఏం చెప్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఏ నేతను కదిలించినా తమ పార్టీ పరిస్థితి సమాధానం లేని అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందంటున్నారు మరోపక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతామని చెప్పారని దానిని ప్రచారం చేద్దామన్నా ఇప్పటికే రాష్ట్రంలో పది శాతం అమలవుతుంది కదా అని మరో బీజేపీ నాయకుడు పేర్కొన్నారు రాష్ట్ర అధ్యక్షుడికే రాష్ట్రంలో జరిగే పరిణామాలపై అవగాహన లేకపోతే ఇక మేనిఫెస్టోలో కొత్తగా ఏం విషయాలు పెడతారని చెవులు కోరుకుంటున్నారు కార్యకర్తలు పైగా ఏ రోజు ఏ నాయకుడు పార్టీ మారుతాడో తెలియక బీజేపీ నేతలు కార్యకర్తలు సతమతం అవుతున్నారు